అసలు సంబంధమే లేదు యాతన నాకు దీనికి పార్దు చెప్పలేదా కేసు వద్ద బొక్కలేస్తారు మళ్ళీ వేస్తే నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానో నాకే తెలుసు. వాటి అన్నింటినీ నువ్వు అర్థం చేసుకోకుంటే నువ్వే ఈ విధంగా ట్రోల్ చేస్తావు అనుకోలేదు అంటూ శ్రావణ భార్గవి హేమచంద్ర పైన ఎమోషనల్ అవుతూ కనిపించింది. అయితే శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్గా రిలీజ్ చేసిన సాంగ్ వల్ల చిక్కుల్లో చిక్కుకుంది. అన్నమయ్య కీర్తన్ తన అందచందాలను చూపిస్తూ తన ప్రైవేట్ సాంగ్ కోసం వాడుకోవడం వల్ల దేవుళ్ళ సంఘాలు అందరూ తమ ఆగ్రహాన్ని చూపిస్తూ దేవుళ్ళ కీర్తన ఎంత భక్తితో రాసుకున్న కీర్తన్ ఈ విధంగా వాడుకోవద్దు అంటూ శ్రావణ భార్గవి పైన కేసు నమోదు చేస్తామంటూ చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విషయం పైన హేమచంద్రకు రియాక్ట్ అవుతూ ఈ కాన్సెప్ట్ కోసం నాకు ఏమాత్రం సంబంధం లేదు, ఆయన ఇలాంటి సాంగ్స్ పడుతూ బొక్కలో వేక ఇంకేమి చేస్తారు అంటూ తను కూడా దేవుడి సంఘాలను సమర్థిస్తూ శ్రావణి భార్గవి పైన వ్యతిరేకిస్తూ కనిపించాడు. ఇంకా దానిపైన ఇప్పుడు శ్రావణి భార్గవి రియాక్ట్ అవుతూ ఆ వీడియోలో తప్పు ఏముంది, ఎవరు ఏమన్నా ఆ వీడియో డిలీట్ చేసేది లేదు అంటూ చెడాపడ చెప్పేసింది. ఇప్పుడు తన భర్త హేమచంద్రకు కూడా సమాధానం ఇస్తూ ఈ విభేదాల వల్ల నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ వస్తున్నానో, వెనక నిలబడవలసిన వాడు నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చింది శ్రావణ భార్గవి.